ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనం నేర్చుకుంటాం పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్ యొక్క సంకలనం అంటే ఎడిషన్ మరియు వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ యొక్క అవగాహన చాలా సందర్భాల్లో ఉపయోగకరంగా ఉంటుంది ఈ రాహుల్ బ్యాంక్ ఖాతా లాగా దానిలో చేసిన మొత్తం ప్లస్ గుర్తు ద్వారా మరియు ఉపసంహరించబడిన మొత్తం మైనస్ గుర్తు ద్వారా వ్యక్తీకరించబడుతుంది మిగిలినవి పొందడానికి వీటికి మునుపటి బ్యాలెన్స్తో సంకలనం చేస్తారు ఈ విధంగా పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనాలను ఉపయోగించి మొత్తం లాభాలను కనుగొనడం ఉష్ణోగ్రత పెంచడం లేదా తగ్గించడం వంటి అనేక ఇతర పరిస్థితుల్లో ఉపయోగిస్తాం కాబట్టి మొదట పూర్ణ సంఖ్యల సంకలనం అంటే అడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఒక స్థలం యొక్క ఉష్ణోగ్రత ప్లస్ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు అది ప్లస్ మూడు డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది అనుకుందాం అప్పుడు కొత్త ఉష్ణోగ్రత ఏమిటో ఐదు ప్లస్ ప్లస్ మూడు నుండి కనుగొనవచ్చు పూర్ణ సంఖ్యల గుర్తులు ఒకేలా ఉంటే అప్పుడు వాటిని గుర్తు లేకుండా జోడించి ఫలితాన్ని ప్లస్ గుర్తుతో వ్యక్తపరచవచ్చు ఉదాహరణకు రెండు ధనపూర్ణ సంఖ్యలని అంటే పాజిటివ్ ఇంటిజర్స్ జోడించేటప్పుడు వాటిని గుర్తు లేకుండా జోడించి ఫలితాన్ని ప్లస్ గుర్తుతో అంటే ప్లస్ ఎనిమిదిగా వ్యక్తపరచవచ్చు అదేవిధంగా ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్లు తగ్గితే అప్పుడు కొత్త ఉష్ణోగ్రత ఏమిటో ఐదు ప్లస్ మైనస్ మూడు ద్వారా కనుగొనవచ్చు ఇక్కడ రెండు రుణపూర్ణ సంఖ్యలు అంటే నెగటివ్ ఇంటిజర్స్ సంగ్రహించబడుతున్నాయి దీని గుర్తు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మొదట మనం వాటిని గుర్తులేకుండా జోడించి ఫలితాన్ని మైనస్ గుర్తుతో అంటే మైనస్ ఎనిమిదితో వ్యక్తీకరిస్తాము ఇప్పుడు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్లు తగ్గుతుందని అనుకుందాం కొత్త ఉష్ణోగ్రత ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది ఆలోచించండి సరే నేనే చెప్తాను దీన్ని ఐదు ప్లస్ మైనస్ మూడు ద్వారా కనుగొనవచ్చు జోడించాల్సిన సంఖ్యల గుర్తులు భిన్నంగా ఉంటే మనం చిహ్నాన్ని విస్మరించి చిన్న విలువలను పెద్ద విలువ నుండి తీసివేస్తాము ఆపై ఫలితాన్ని పెద్ద విలువతో గుర్తిస్తాము ఇక్కడ మనం ఐదు నుండి మూడుని తీసేస్తే ఫలితం రెండొస్తుంది దానికి ప్లస్ ఐదు సంఖ్య యొక్క ప్లస్ గుర్తును ఉంచాము అందువల్ల ఫలితం ప్లస్ రెండు అవుతుంది అదేవిధంగా మనం ఐదు ప్లస్ ప్లస్ మూడు చేయవలసి వస్తే మనం ఐదు మైనస్ మూడు చేస్తాము అది ఫలితం రెండు ఇస్తుంది అప్పుడు మనం పెద్ద సంఖ్య యొక్క మైనస్ గుర్తును ఉంచుతాము అంటే ఐదు యొక్క గుర్తు సమాధానం మైనస్ రెండవుతుంది సంఖ్యల సంకలనాన్ని సంఖ్యరేఖల ద్వారా కూడా కనుగొనవచ్చు రండి అర్థం చేసుకుందాం సంఖ్యరేఖలో ఐదు ప్లస్ ప్లస్ మూడు మొత్తానికి మొదట మనం సంఖ్యరేఖలో ఐదు స్థానాన్ని కనుగొంటాము ఐదు ధనపూర్ణ సంఖ్య కాబట్టి దాని స్థానం సున్నాకి ఐదు స్థానాలు కుడివైపున ఉంటుంది అప్పుడు మనం రెండవ సంఖ్యకు చిన్నాన్ని చూస్తాము సంఖ్యరేఖలో రెండు పూర్ణ సంఖ్యలను జోడించేటప్పుడు రెండవ సంఖ్య యొక్క గుర్తు ప్లస్ అయితే మనం మొదటి సంఖ్య యొక్క కుడివైపున జరుగుతాము మరియు మైనస్ గుర్తయితే మనం ఎడమవైపుకు జరుగుతాం ఇక్కడ రెండవ సంఖ్య గుర్తు ప్లస్ కాబట్టి మనం ఐదు కుడివైపున మూడు అడుగులు జరుగుతాము ఇది మమ్మల్ని ప్లస్ ఎనిమిదికి తీసుకువస్తుంది ఇది ఐదు ప్లస్ ప్లస్ మూడు ఫలితం అదేవిధంగా మనం ఐదు ప్లస్ మైనస్ మూడు చేయవలసొస్తే మనం ఐదు స్థానాలను సున్నా నుండి ఎడమవైపుకు జరుగుతాం తర్వాత రెండవ సంఖ్య యొక్క మైనస్ గుర్తు కారణంగా మూడు స్థానాలు ఎడమవైపుకు జరుగుతాం నుండి మనం మైనస్ ఎనిమిదికి చేరుకుంటాము ఇది ఐదు ప్లస్ మైనస్ మూడు ఫలితం మనం సంఖ్య రేఖలో ఐదు ప్లస్ మైనస్ మూడు ఫలితాన్ని వస్తే దాన్ని ఎలా చేస్తాం ఆలోచించండి మీరు సరిగ్గా అనుకున్నారు ప్లస్ ఐదు కోసం మనం మొదట ఐదు స్థానాలను సున్నా నుండి కుడికి ఆపై మూడు స్థానాలను ఎడమవైపుకు మైనస్ మూడు జరుగుతాం దీనివల్ల ప్లస్ రెండు వస్తుంది రండి మనం ఇప్పుడు పూర్ణ సంఖ్యల వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా చేయాలో చూద్దాం కానీ దీనికి ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి రెండు సంఖ్యల మొత్తం సున్నా అయితే అవి ఒకదానికొకటి సంకలన విలోమం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఐదు మరియు ఐదు మైనస్ మూడు మరియు ప్లస్ మూడు మైనస్ తొమ్మిది మరియు ప్లస్ తొమ్మిది మొదలైనవి ఈ జత సంఖ్యలను చూడటం ద్వారా మీరు ఏం కనుగొంటారు ఆలోచించండి సరే నేనే చెప్తాను వ్యతిరేక గుర్తుతో సంఖ్యను రాయడం ద్వారా సంఖ్య యొక్క సంకలన విలోమం పొందబడుతుంది ఈ అవగాహనతో పూర్ణ సంఖ్యల వ్యవకలనం చేద్దాం రండి ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుందని అనుకుందాం మరియు మనం ఉష్ణోగ్రత తగ్గుదలని కనుగొనడం ఎలా దీనికోసం మనం ప్రారంభ ఉష్ణోగ్రత అంటే ఐదు డిగ్రీల సెల్సియస్ను మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ నుండి తీసేయాలి ఎప్పుడైనా ఒక పూర్ణ సంఖ్యని మరొక పూర్ణ సంఖ్య నుంచి తీసివేసేటప్పుడు తీసివేయబడుతున్న పూర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమంను ఇంకో పూర్ణ సంఖ్యతో జోడిస్తాము ఉదాహరణకు మనం మైనస్ మూడు నుండి ప్లస్ ఐదుతో వ్యవకలనం చేయాల్సి వస్తే ప్లస్ ఐదు యొక్క సంకలన విలోమాన్ని మైనస్ మూడుతో కలుపుతాము అనగా మైనస్ ఐదును జోడిస్తాము పూర్ణ సంఖ్యల్లో సంకలనం ఎలా చేయాలో మనం ఇప్పటికీ నేర్చుకున్నాం ఇక్కడ మైనస్ మూడు ప్లస్ మైనస్ ఐదు మొత్తం మైనస్ ఎనిమిది వస్తుంది అనగా మైనస్ మూడు ప్లస్ మైనస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎనిమిది సంఖ్యరేఖలో వ్యవకలనం చేయడానికి మనం మొదట వ్యవకలనాన్ని సంకలనంగా మారుస్తాము మరియు తరువాత ఫలితాన్ని పొందడానికి సంఖ్యలను జోడిస్తాము మనం మార్పు లేకుండా కూడా సంఖ్యరేఖలో వ్యవకలనం చేయవచ్చు దీనికోసం మనం మొదటి సంఖ్య యొక్క స్థానాన్ని కనుగొంటాము సంఖ్యరేఖలో రెండు పూర్ణ సంఖ్యలని తీసివేసేటప్పుడు రెండవ సంఖ్య యొక్క గుర్తు ప్లస్ అయితే మనం మొదటి సంఖ్య యొక్క ఎడమవైపుకు వెళ్తాము మరియు మైనస్ ఉంటే మనం కుడివైపుకు వెళ్తాము ఉదాహరణకు మైనస్ మూడు మైనస్ ఐదు పరిష్కరించడానికి మొదట మనం మైనస్ మూడు యొక్క స్థానాన్ని కనుగొంటాము ఇది ఎడమవైపు సున్నా నుండి మూడు స్థానాలు ఆపై మనం ధనపూర్ణ సంఖ్య ఐదును తీసివేయాలి కాబట్టి మైనస్ మూడు యొక్క ఎడమవైపున ఐదు స్థానాలు జరుగుతాము ఇది మైనస్ మూడు మైనస్ ఐదు యొక్క వ్యవకలనం యొక్క ఫలితం మైనస్ ఎనిమిదికి మనలను తీసుకువస్తుంది అదేవిధంగా మనం ఐదు మైనస్ మైనస్ మూడు వ్యవకలనం చేయవలసి వస్తే మొదట ఐదు యొక్క స్థానాన్ని కనుగొంటాము ఇది ఐదు స్థానాలు ఎడమవైపున సున్నా మనమిప్పుడు రుణపూర్ణ సంఖ్య మైనస్ మూడును తీసివేయవలసి ఉన్నందున మూడు స్థానాలు ఐదు యొక్క కుడివైపుకు వెళ్తాయి ఇది ఐదు మైనస్ మైనస్ మూడు వ్యవకలనం యొక్క ఫలితం మైనస్ రెండుకు మనల్ని తీసుకువస్తుంది ఈ విధంగా మనం ఈరోజు పూర్ణ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలను నేర్చుకున్నాం తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా మనం వాటిని బాగా తెలుసుకుంటాం